టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం. పీలేరు డివిజన్ స్కూల్లో అసిస్టెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ను, అసోసియేషన్ పేరు ముద్రించిన బ్యాగులను స్థానిక మండల వనరుల కేంద్రం ఎదుట జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ వరప్రసాద్ రెడ్డి, అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రెహమత్ బాషా, కలికిరి మండల గౌరవ అధ్యక్షులు డి వెంకటరమణారెడ్డి, పీలేరు డివిజన్ అధ్యక్షులు జయకుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా ఆవిష్కరించడం జరిగింది. జిల్లా ఉపాధ్యక్షులు సురేందర్రెడ్డి మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈశ్వర్ చేతుల మీదుగా అసోసియేషన్ పేరు ముద్రించిన బ్యాగులను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రెహమత్ బాషా మరియు జయకుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ సమస్యలు 2021 సంవత్సరంలో తపక పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాగరాజురెడ్డి, జ్ఞానప్రకాష్, శ్రీనివాసులు, డోరక్నాథ్, మహిళా డివిజన్ కార్యదర్శి ఇంద్రాణి, సుదర్శన్ నారాయణ, సుబ్రహ్మణ్యం, వెంకటనారాయణ రెడ్డి, పరమేశ్వరరాజు, రేవూరు కృష్ణయ్య, దేవానందరెడ్డి, పురుషోత్తం రెడ్డి, చాముండేశ్వరయ్య, రామాంజులరెడ్డి, రెడ్డి శేఖర్ రెడ్డి, జయచంద్రారెడ్డి, శేషాద్రిరెడ్డి, వెంకటేశ్వర్లు, ద్వారకానాథ్, అంజిరెడ్డి, కరీముల్లా, మనోహర్, రాజేంద్ర కుమార్, హరినాథ్, సూర్యప్రకాష్, విజయ్ కుమార్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను జయకుమార్ రెడ్డి, పీలేరు డివిజన్ స్కూల్ అసిస్టెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుణ్ణి. ఈ రోజున ఈ 21-22 విద్యా సంవత్సరానికి గాను పీలేరు మండల రిసోర్స్ సెంటర్లో క్యాలెండర్ని రిలీజ్ చేయడం జరుగుతాం. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో పాటుగా మేము ప్రస్తావిస్తున్నది, ప్రతి మండల హెడ్ క్వార్టర్లోనూ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసి అందులో స్కూల్ అసిస్టెంట్స్కి ప్రథమ స్థానం కల్పించి పదోన్నత కల్పించాలనేది ముఖ్యంగా మేము కోరుచున్నాము. అదేవిధంగా డిఏల పైన ఇదివరకు ఉన్నటువంటి పెండింగ్ డిఏలన్నీ వెంటనే రిలీజ్ చేసి వాటిని టీచర్లకి ఇచ్చి సంతోషపరచాలని కూడా కోరుకుంటున్నాము. అదేవిధంగా పిఆర్సి ఇప్పటికే కాలాతీతమైనది, ఈ పిఆర్సీని కూడా వెంటనే విడుదల చేసి స్కూల్ అసిస్టెంట్స్లందరిలో కూడా నూతన ఉత్తేజాన్ని, ఉపాధ్యాయ లోకానికి అంతటికి ఒక నూతన సంవత్సరం కానుక ఉగాది సంక్రాంతి కానుకగా ఇచ్చే బాగుంటుందని మేము భావిస్తున్నాము. అదేవిధంగా ఉపాధ్యాయుని, ఉపాధ్యాయ బృందంతో కూడా అంకిత భావంతో పనిచేస్తూ అన్నిత్యము విద్యాభివృద్ధికి తోడ్పడిన ఈ సందర్భంలో ఈ బకాయిలన్నింటినీ వెంటనే రిలీజ్ చేసి ఉపాధ్యాయ లోకానికి అందరికీ కూడా హ్యాపీగా ఉంచాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు రహమత్ బాషా, చిత్తూరు జిల్లా స్కూల్ అసిస్టెంట్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు పీలేరు మండల వనరుల కేంద్రంలో పీలేరు డివిజన్ యొక్క క్యాలెండర్ని ఆవిష్కరణ గావించడం జరిగింది. ఈ సందర్భంగా స్కూల్ అసిస్టెంట్ అసోసియేషన్ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ప్రతి హై స్కూల్లో సర్వే, అన్ని హై స్కూల్ సర్వే చేసి ప్రతి మండలంలో కూడా కనీసము 2 జూనియర్ కళాశాలలు ప్రారంభించి వెంటనే అర్హులైనటువంటి స్కూల్ అసిస్టెంట్ అందరికీ కూడా ఖచ్చితంగా ప్రమోషన్లు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మా ప్రధాన డిమాండ్ అదే, దానికోసమే మేము పోరాటం చేస్తున్నాం, దాన్ని సాధించుకునే వరకు మేము విశ్రమించమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా పిఆర్సి డిఏల విషయంలో కూడా ఇంకా చాలా ల్యాగింగ్ ఉంది, దాన్ని కూడా వెంటనే పరిష్కారం చేసి వెంటనే పిఆర్సి అని ప్రకటించవలసిందిగా, సంక్రాంతి కానుకగా ప్రకటించవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రద్దు చేసినటువంటి 3 డిఏలను కూడా వెంటనే పునరుద్ధరించి వాటిని కూడా మంజూరు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. టుడే టీవీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.